గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న వైజేపీ లయన్స్ క్లబ్ కార్యదర్శి బాబురావు నివాసంలో ఆ క్లబ్ ఆధ్వర్యంలో వర్ణయాగం జరిగింది. వర్షాల కోసం ఈ యాగాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు ఆర్వీ రావు, వెంకట సుబ్బారెడ్డి, మురళీరాజు, మల్లికార్జునరావు, రామకృష్ణారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. ఓం మృత్యుంజయ శోభ, ఓం మృత్యుంజయ మహాదేవాయ తన్నే నమః. ఓం మృత్యుంజయ శోభ, ఓం మృత్యుంజయ ఇదం జయ సర్వాయ మహాదేవాయ తన్నే నమః. ఓం మృత్యుంజయ సర్వాయ మహాదేవ మృత్యుంజయ శోభ, ఓం మృత్యుంజయ ఇదం నమః మృత్యుంజయ రుద్ధాయ. ఈ వర్షాలు లేకపోవడం వల్ల కరువులు రావడం, డ్రైనేజీ నిలిచిపోవడం వల్ల ఎన్నో వ్యాధులకు గురవుతున్న కారణంగా మనం జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో మనం హోమం వేస్తే వర్షాలు వస్తాయనే ఒక నానుడితో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. ఇది మొట్టమొదటిసారిగా మా సెక్రటరీ అయినటువంటి బాబురావు గారి ఇంటి వద్ద మొదట ఈరోజు చేయడం జరిగింది. ఇదే క్రమంలో ప్రతి ఒక్క సభ్యుడు ప్రతి ఇంటి దగ్గర ఈ కార్యక్రమం చేసినట్లయితే మనకి వర్షాలు వస్తాయి, మన కరువులు తీరుతాయి, ధరలు తగ్గుతాయన్న నమ్మకంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. ఈ లయన్స్ క్లబ్ చేసే మంచి పనుల్లో ఇది కూడా ఒక హోమం చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు మా ట్రెజరర్ గారు, సెక్రటరీ గారు అంటే బాబురావు గారి దగ్గర ఈ హోమం ఉరుణిని ప్రీత్యార్థం. ప్రతి ఒక్కరూ రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, నీరు ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆ వాన కోసం మేము ఈ యొక్క ప్రయత్నం చేసి ఈ హోమం చేస్తూ వర్షాలు సుభిక్షంగా పడి, మరిన్ని వర్షాలు పడి అందరూ సుభిక్షంగా ఉండాలని ఈ హోమం ద్వారా మేము వరుణ దేవుడిని ప్రీతిద్దాం. ఈ హోమం చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరికి చాలా ఆనందకరమైనది. మన మనసులో ఉండే కోరికలు అన్ని కూడా తీరుస్తాయని ఆ ఒక మృత్యుంజయ మహామంత్రాన్ని ఈశ్వరుడికి సంబంధించింది, ఆ వరుణదేవునికి సంబంధించింది. ఇది ఆ నమ్మకంతో నేను ఇంతకుముందు కూడా నేను 2004 2005లో కూడా ఈ హోమాలు చేస్తానే వస్తున్నాను. ఇప్పుడు 10 ఏళ్ళుగా మళ్ళీ నేను చేయలేదు, ఇప్పుడు చేయాలని నాకు కోరిక కలిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా ఉండి హాయిగా ఉండాలని సర్వే జన సుఖనో భవంతు ఉద్దేశంతో నేను హోమం నిర్వహించాను.